హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవేశ్ కిచెన్ ఈరోజు ప్రవేశ్ కిచెన్లో నేను చాలా హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది రోజు తీసుకోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా చాలా హెల్తీగా కూడా ఉంటారు చలికాలంలోని ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా దగ్గు రొంపు నుంచి కూడా దూరంగా ఉండొచ్చు దీని పేరు చవన్ ప్రాష్ ఉసిరికాయలతో చేసిన ఈ చవన్ ప్రాష్ మన బాడీ ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది రోజుకి ఒక టీ స్పూన్ తీసుకుంటే చాలండి మనకి ఎలాగో ఉసిరికాయల నుంచి ఎంత బెనిఫిట్స్ ఉంటుందో తెలుసు కదా పచ్చళ్ళు షర్బతే కాకుండా ఒకసారి ఇలా చవంత్ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది నా ఫ్రెండ్ సౌమ్య దగ్గర నేర్చుకున్నాను థ్యాంక్ యూ సౌమ్య ఫర్ ద రెసిపీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ లిస్ట్ అంతా నేను ఇక్కడ ఇస్తున్నాను ముందుగా దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి యాక్చువల్గా తెచ్చిన రోజు నాకు వండడం అవ్వలేదు సో ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చేస్తున్నాను ఇవి మనకి నార్మల్గా దొరికే పెద్ద ఉసిరికాయలేనండి మేము ఉన్న చోట మాకు పెద్దవి దొరకవు ఈ సైజువే దొరుకుతాయి దీన్ని నేను టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను సడిగా ఉన్న పర్వాలేదండి కుక్కర్లో వేస్తాం కదా ఇప్పుడు కుక్కర్లో వీటిని వేసుకుని చాలా కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక విజిల్ వరకు దీన్ని ఉడకనివ్వాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక విజిల్ వేస్తే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి గింజ అనేది ఈజీగా వచ్చేస్తుంది గ్రేట్ చేసుకునే అవసరం లేకుండా చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో ఇలాగే అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుని మసాలాలు రెడీ చేసుకుందాము దీంట్లోకి మిరియాలు జీలకర్ర సోంపు దాల్చిన చెక్క యాలకలు పొడి లవంగాలు కాస్త జాజికాయ ఇవన్నీ కూడా మీకు ఘాటును బట్టి కూడా పెంచుకోవచ్చండి నేను మీడియం స్పైసీగా చేసుకున్నాను ఇలా ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బ్లెండర్లో మనం ఇలాగా సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్న ఈ ఉసిరికాయలన్నీ వేసుకుని పేస్ట్లో కాకుండా కాస్త బరకగా ఉండేలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోని నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు దాంట్లో మనం లైట్ బరకగా ఆడుకున్న ఈ ఉసిరి పేస్ట్ని వేసుకుందాము అంటే లైట్గా బరకగా ఉంటే తినేటప్పుడు లైట్గా చంక్స్ అన్నది వచ్చి బాగుంటుంది ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే పేస్ట్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోని నేను వన్ టేబుల్ స్పూన్ ఎండిన గులాబీ రేఖలు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి సో ఇలాగే లో ఫ్లేమ్లోని కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి లేకపోతే ఇది మాడిపోతుందండి చమన్ ఫ్రాష్ టేస్ట్ అంతా పాడైపోతుంది ఇప్పుడు ఇలాగ పచ్చివాసన పోవడానికి నాకు సెవెన్ మినిట్స్ దాకా పట్టిందండి సెవెన్ మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం ఆడుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది వేసుకుందాము దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వరకు దీన్ని వేయించుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది ఈ ముద్ద కూడా పెనాల్ని వదిలేస్తుంది అనమాట అంటే నెయ్యి అన్నది బయటకు వస్తూ ఉంటుంది ఆ స్టేజ్లోని మనం దీంట్లోకి షుగర్ కానీ బెల్లం కానీ వేసుకున్నాము షుగర్ కానీ బెల్లం కానీ మీ ఇష్టం అండి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు తీపిని బట్టి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉసిరికాయలకి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ షుగర్ వేసుకున్నాను షుగర్స్ అన్నీ ఒకటే తీపిలో ఉండదు కదా సో నేను వాడిన షుగర్ అంత తీయగలేదు సో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది బెల్లం కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ లోపల మీరు వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అంతా కరిగేంత వరకు దీన్ని ఇలాగా వేయించుకోవాలి అట్లోకి నేను ఒక చిటికేడు ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ తేనె వేసుకున్నాను క్లిప్ మిస్ అయిందండి కరెక్ట్ త్రీ మినిట్స్కి నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి వేడి మీద మనకి ఇలా పలుచిగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత తిక్కుగా అయిపోతుంది ఇలా కోట్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారిని ఇవ్వాలి పెనాన్ని మాత్రం స్టవ్ మీద ఉంచకండి కట్టేసిన వెంటనే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే స్టవ్ వేడికి ఇది ఇంకా తిక్కుగా అయిపోతుంది అంతే అండి ఎంతో హెల్తీ అయినా చివన్ క్రాస్ రెడీ అయిపోయింది మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి